కాదనుకున్న సమయంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ సకల జన సమ్మెతో పాటు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈసారి తెలంగాణ కావాలని ముందుగా 99లో మేమందరం 41 మంది ఎమ్మెల్యే దగ్గర గెలిచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చిన్నారెడ్డి గారు ఇంకా ఇంద్రకరణ్ రెడ్డి గారు మేము 41 మంది శాసనసభ్యులం. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినాం మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని ఒప్పించి కోరితే వారు ప్రణబ్ కమిటీ ప్రణబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణ ప్రాసెస్ అప్పుడు మొదలైంది అధ్యక్ష మళ్ళీ దేశం తెలంగాణ ప్రాసెస్ అలాంటి స్టార్ట్ చేసుకుంటూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడం, అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం. 4 కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు, ప్రకటన వచ్చిన రోజు నాకే 4 కోట్ల మందితో నాకు తెలంగాణ అంటే ఇక్కడ లేని అభిమానం. అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంతాచారి మా బుద్ధుబిడ్డ ఎల్బీనగర్ చౌరస్తాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్లో హాస్పిటల్కి వెళ్ళి 4 రోజులు మృత్యుతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావకూడదని ఒకే ఒక ఉద్దేశంతో మనం కొట్లాడాలి, మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నివాసి చేయడంతో పాటు మా గౌరవ ఎంపీలు సొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడడం, తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా 14 మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ స్వరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం, ఇదే కుర్చీలో కూర్చొని మేము ఇక్కడ కూర్చున్నాం 2014లో. వారు సరే 100,000 బద్దాలు చెప్పిండా, 200,000 బద్దాలు చెప్పిండా, ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు. మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఆమెనే ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది. నేను కూడా సభలో ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఉన్నది, మీ రికార్డులో కూడా ఉన్నది. ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది. అందుకే అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మరొకసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా, మన జీవితాలు బాగుపడతాయి, అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నీళ్లు నియామకాలు వస్తాయనుకున్నాం కానీ 10 ఏళ్లలో అది ఏమని రాలే. తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేమనుకున్నాం, ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలి ఐలమ్మ లాగునో, మనం ఇంట్లో చూస్తే మన అమ్మ లాగునో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగునో ఉంటుంది అనుకున్నాం కానీ వజ్ర వైఢూర్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి
ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. దాన్ని కూడా అవేర్నెస్ చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉండొద్దంట అవి వేసుకోబోతున్నాయి ఆయన మాటలు. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, తెలంగాణ అంటే మన ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి గ్రామీణ పరిస్థితులకు దృఢంగానే ఉట్టిపడేలా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం మేధావులతో చర్చించి తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటే అడగదలుచుకున్నా, అసలు నీ పార్టీలో, నీ పార్టీలో కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు, ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప. మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం, టీపీసీసీ అంటాం. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు. ఇవాళ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ హక్కే లేదు. వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు. మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది, టీపీసీసీ అంటాం అధ్యక్ష. అందుకనే మేము అందరూ చెప్తున్నాం ఒకటే, ఈరోజు సాయంత్రం జరిగే ప్రోగ్రాం మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా అధికారులు మంచి ఏర్పాట్లు చేశాను. లక్షలాది మంది మహిళలు వస్తున్నారు. మా ఆర్ఎన్బి శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మేమందరినీ కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలివచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈరోజు 15 ఏళ్ళ తర్వాత నిజంగా వచ్చిన తెలంగాణ అప్పుడైతే అసలు ప్రజాపల్ల తెలంగాణ డిసెంబర్ 7, 2023 వచ్చింది. ప్రజలు స్వేచ్ఛావాయులు చీల్చుకుంటూ ఇవాళ సెక్రటేరియట్లో వేలాది మంది కనబడుతున్నారు. ఒక సంవత్సరం కింద సెక్రటేరియట్లో నాలాంటి ఎంపీలకు పాస్ అడితే కూడా ఇయ్యలే. ఇవాళ సామాన్యులు 1000 మంది తెలంగాణలో జరుగుతున్నారు. అందుకనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీకు తెలంగాణకు ఎప్పుడో బంధం తెగిపోయింది. మీరు టీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీ విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు మీకు. అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా, అక్కడ కూర్చొనేమో దేవతన్నం 14 మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినావు. నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు. ఇవాళ ఏం మార్పు వచ్చింది? ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మర్యాద ఇదేనా?